IYR Krishna Rao garu namaste andi. Yes, ante okati TDP manifesto dadapu 4 rojula kritam prakatincharu. Andulo 3 padakalu Mahashakti perutoti mahilal kosam, ade vidhanga yuvagalam perutoti yuvata kosam, raitula kosam annadata perutoti konni padakalani prakatincharu. Aithe aa manifesto ni TDP kante kuda YCP baga publicity chestundi. Mantrulandaru kuda prati roju dani meeda maatladadam. Ee roju swayanga mukhyamantri garu maatladutu Karnataka di maadi rendu kuda copy కొట్టారు, అంతకు మించి ఏం లేదని అన్నారు. అరే వాళ్ళు ఏమన్నా కానీ మేనిఫెస్టో మొత్తం కూడా వెల్ఫేర్ వైపు ఉంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వెల్ఫేర్ ఇదే నడుస్తూ ఉంది. అటు బీజేపీ కర్ణాటకలో మేనిఫెస్టో కూడా పూర్తిగా వెల్ఫేర్ వైపు ఉంది. అంటే దేశంలో రానున్న ఎన్నికల్లో మేనిఫెస్టోలన్నీ కూడా ఎక్కువగా వెల్ఫేర్ వైపే దృష్టి సారించే అవకాశం ఉందంటారా? ఒకటి, దీని మీద ఒక జాతీయ స్థాయిలో చర్చ అవసరం. సుప్రీంకోర్టులో ఎవరో కేసు కూడా వేసినట్టున్నారు. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ కావాలి. ఏదైనా ఒక కేసులో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ కావాల్సిన అవసరం ఉంది అంటే ఇది ఈ విషయం. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్కు దీని మీద డిసిప్లిన్ ఉండే అవకాశం లేదు. పొలిటికల్ పార్టీ ఎప్పుడు కూడా ఆ టైం గెలుద్దామని చూస్తాయి, కానీ దీర్ఘకాలంలో ఆలోచించే దార్శనికత కలిగినటువంటి నాయకులు చాలా తక్కువ. ఇట్లా లేకపోతే అటు వస్తుంది. ఈ కాంపిటేటివ్ పాపులిజం, పోటీ ప్రజాకర్షణ విధానం అనేది మన దేశమే కాదు చాలా దేశాలను నాశనం చేసింది. మన దేశం కూడా దాంట్లో ఏమి ఎక్సెప్షన్ కాదు. రాష్ట్రాలు దేశాలు కూడా నాశనం అయిపోతాయి, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాను ప్రాబ్లం అంతా కూడా అటువంటిదే. ఇమ్రాన్ ఖాన్ వాడు ఉన్నటువంటి 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కూడా అన్నీ తగ్గించి పెట్టాడు. ఇది పెట్రోల్, డీజిల్, ఎవ్రీథింగ్ సబ్సిడీస్ హ్యూజ్గా అయిపోయి కొలాప్స్ అయిపోయింది వాళ్ళ ఎకానమీ. సో అదే ప్రతి చోట్ల అవుతూ ఉంది. సో ఇది ఇప్పటికైనా సుప్రీంకోర్టు దీన్ని కాస్త సీరియస్గా తీసుకొని ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోను బడ్జెటింగ్ చేసి సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇది ఇస్తున్నామంటే ఏది కట్ చేస్తారు, అది క్లారిటీ ఉంటే దెన్ ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు లాస్ట్ టైం 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సెగ్మెంట్స్ ఓట్ చేశాయి. ఉద్యోగులు ఓట్ చేశారు, టీచర్లు ఓట్ చేశారు. ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి, జీతాలు కూడా రాని పరిస్థితులు ఏర్పడతాయి అనేటటువంటిది కనుక వాళ్ళకు ఐడియా ఉండుంటే చేసి ఉండేవాళ్ళు కాదు. అది దేని నుంచి వచ్చింది? ఆయన మేనిఫెస్టో నుంచి వచ్చింది. మేనిఫెస్టోలో అన్ని ఉచితాలు అన్నాడు, ఆ ఉచితాలన్నీ తడిసి మోపిడై నెత్తిన పట్టుకున్నాడు. ఒక రకంగా ఆయన చాలా అదృష్టవంతుడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇంతకాలం లాగటం అనేటటువంటిది అనూహ్యం, ఎవరికి ఇంకెక్కడ జరగదు. ఈయనకు కూడా ఇంకో తడ వస్తే జరగదు పక్క, ఎప్పటికైనా ఇవి కట్ అయిపోయేటటువంటివి. సో అటువంటప్పుడు ఇటువంటి మేనిఫెస్టోతో పోవటం వలన టీడీపీకి కూడా పెద్ద ఉపయోగం వచ్చేటటువంటి అవకాశం లేదని నేను భావిస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ దాని మీద నేను ట్వీట్ చేసింది ఏంటంటే, బీజేపీ ఆంధ్ర ప్రజల దగ్గరికి సంక్షేమం, అభివృద్ధి, సమన్వయం చేస్తూ ఈ తరాన్ని భావితరం యొక్క ప్రయోజనాలను సమన్వయం చేస్తూ మా మేనిఫెస్టోను ఏర్పాటు చేసుకుంటాం, ఇస్తామని చెప్పి దానికి అనుగుణంగా కనుక మేనిఫెస్టో చేసుకొని పోగలిగితే ప్రజలు నమ్ముతారు. అది చేయాల్సే అవకాశం ఉంది, మీరు చేయండి అని నేను ట్వీట్ చేసింది. సో ఇది పాపులిజం హొప్పీకి వచ్చేసింది. ఇక భవిష్యత్తులో వీళ్ళని ఎవరిని నమ్మరు. రేపు ప్రధానంగా మనకు కర్ణాటక కొలాప్స్ అయిపోతుంది, చాలా ఎక్కువ రోజులు కూడా ఉండదు, త్వరలోనే కొలాప్స్ అయిపోతుంది. చాలా ఇచ్చిన హామీలను రాజస్థాను, మధ్యప్రదేశం, ఛత్తీస్గఢ్లో నిలబెట్టుకోలేకపోయినారు. సో దాని రియాక్షన్ నెక్స్ట్ ఎలక్షన్స్లో వస్తుంది తప్పకుండా. సో నేను అనుకోవటం హై టైం ఇప్పుడు ఒక డిస్కషన్ అయ్యి మేనిఫెస్టోను బడ్జెటింగ్ చేయాలనేటటువంటి విషయం మీద ఒక ప్రధానమైనటువంటి దృష్టి రాకపోతే. ఇన్ఫ్యాక్ట్ గుడ్ థింగ్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ను, సంక్షేమాన్ని మేనేజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంది. దానికి హై క్రెడిట్ వన్ హ్యాస్ టు గివ్ టు
నరేంద్ర మోడీ గారు. అందుకని ఈ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ 7% గ్రోత్ రేట్ రావడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోనే దాదాపు 17% ఎంత వచ్చింది కదా గ్రోత్ రేట్. ఏది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏ గ్రోత్? నాకు పర్టికులర్ డీటెయిల్స్ చూస్తే కానీ చెప్పలేము అది. ఊరికి ఇవన్నీ మేడప్ గ్రోత్లు చాలా ఉంటాయి. బట్ ఇదైతే 7.7% రావడం అనేది అది ఇంటర్నేషనల్గా మార్గన్ స్టాన్లీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దాంట్లో ఇది లేదు. దాని ఎఫెక్ట్ కూడా అవుపిస్తూ ఉన్నది ఆల్ ఓవర్ ది ఎకానమీ ఆల్సో. సో ఇది ఒక రకంగా వేకప్ కాలు. మేనిఫెస్టోల బడ్జెటింగ్ ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ కావాలి. లేకపోతే ఈ ఏ రాష్ట్రంలో ఇది జరగదో వాళ్ళకి ఫ్యూచర్ లేదు, దేశానికి కూడా ఫ్యూచర్ లేదు. అది అది పెద్ద ఇష్యూ కాబోతున్నది. డెఫినెట్గా ఇట్ విల్ బికమ్ ఏ మేజర్ ఇష్యూ. ఎస్, కానీ మీరు అన్నారు మేనిఫెస్టోల బడ్జెటింగ్ ఇదంతా, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ రెండింటిని కూడా అద్భుతంగా బ్యాలెన్స్ చేసి వృద్ధి రేటు సాధించిందని. కానీ కర్ణాటకలో మొదటి నుంచి కూడా ఈ ఉచితాలని బాగా వ్యతిరేకిస్తోన్న బీజేపీ, కర్ణాటకలో చివరికి వచ్చేసరికి బీజేపీ కూడా ఉచితాల మేనిఫెస్టో అనేది తీసుకొచ్చింది. కాంపిటేటివ్ పాపులిజం అనేది ఎప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు నేను వాడిన వర్డే అది. పోటీ ప్రజాకర్షణ విధానం అండ్ బీజేపీ ఒకటే కాదు, ఏ దేశం కూడా దీనికి మినహాయింపు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన సింగపూర్ ప్రైమ్ మినిస్టరు ఆస్ట్రేలియాలో ఉన్న పాలిటిక్స్ను గురించి మాట్లాడుతూ ఇదే కోట్ చేశాడు, మనకు వీఆర్ లక్కీ చిన్న కంట్రీ కాబట్టి దీన్ని మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నాం. ఆస్ట్రేలియాలో ప్రజాకర్షణను ఇవ్వము అనేటటువంటి పార్టీ కూడా ఇవ్వాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ కాంపిటేటివ్ పాపులిజం అని ఆయన ఆస్ట్రేలియాని గురించి ఒకతడు మెన్షన్ చేశాడు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం. సంక్షేమం వద్దు అని ఎవరు అంటం లేదు, బట్ బ్యాలెన్సింగ్ అవసరం. అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయటం అంటే ఈ తరాన్ని భవిష్యత్ తరాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతా దోచి మనం పెట్టి పిల్లలకి ఏం లేకుండా చేసేటటువంటి విధానం, ఐ మీన్ అది సరిగ్గానే ప్రజలకు తీసుకుపోగలిగితే ఎవడు హర్షించడు. సంక్షేమం చెయ్యి, బట్ ఎంత దానికి బడ్జెట్లో 30%, 40%, మిగిలిన 60% అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం. ఈ బ్యాలెన్స్ లేకుండా ఆంధ్ర బడ్జెట్ అయితే ఇది ఇంకా ఐ మీన్ ఏమీ లేదు, భవిష్యత్తే లేదు. ఈరోజు బటన్ నొక్కి పనిచేస్తే సరిపోతుంది అన్నట్టు సాగింది. మరి మొత్తం మీద ఆయనైతే ఈ 4 ఏళ్ళు అదృష్టవంతుడు. ఇంకెంతకాలం ఆయన అదృష్టం ఉంటుందో చెప్పలేము, బట్ నెక్స్ట్ టైం ఆయన వచ్చినా కానీ ఇది కంటిన్యూ అయ్యే అవకాశమే లేదు. సో దానికన్నా ఎక్కువ ఇంకోళ్ళు ప్రామిస్ చేస్తే వాళ్ళు నిలబెట్టుకునే అవకాశమే లేదు. వచ్చిన తర్వాత అన్నీ కట్టులే ఉంటాయి కానీ ప్లస్లు ఏమీ ఉండవు. ఎట్లాంటి మేనిఫెస్టో ఇచ్చినా కానీ, అంటే ఈరోజు చూశారు కదా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అటు మేనిఫెస్టో, ఆల్రెడీ అమలవుతున్న మేనిఫెస్టో, ప్రామిస్ చేస్తున్న మేనిఫెస్టో ఇవన్నీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ నేపథ్యంలో రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఎన్నికల్లో అసలు ప్రధానమైన అంశం ఏమయ్యే అవకాశం ఉంది? ఈ ఉచితాల పోటాపోటీ మేనిఫెస్టోలో ఉంటాయా, అంతకు మించి ఇంకేదన్నా అంశం ఉంది? బేసిక్గా పాలన బేసిక్ ఇష్యూ కావచ్చు, బికాస్ ఈయన 5 ఏళ్ల పాలనలో పరిపాలన చాలా అస్తవ్యస్తంగా జరుగుతున్నది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయింది, వన్ సైడెడ్గా జరుగుతూ ఉన్నది, కరప్షన్ చాలా హై లెవెల్స్కి వెళ్ళిపోయింది. ఇవి కూడా చాలా మేజర్ ఇష్యూస్ కింద వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. బట్ ఐ థింక్ ఎక్కడో ఒక చోట ప్రజలు కూడా ఈ మేనిఫెస్టోలు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తామని అడగటం మొదలుపెట్టొచ్చు ఇతడు. బికాస్ ఇప్పుడు అందరికీ అర్థమవుతున్నది ఏవి ప్రామిస్ చేసినా వీటిని నిలబెట్టుకోవటం అనేటటువంటిది అంత సులభమైనటువంటి విషయం కాదు. సో అనేటటువంటిది అర్థమయ్యే కొద్దీ ప్రజలు కూడా ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారని అడిగేటటువంటి అవకాశం ఉంది. అది కనుక జరిగిందంటే రాజకీయాలు ఒక పరిణితికి చెందినట్టుగానే మనం భావించాలని నేను అనుకుంటున్నాను. రైట్, ఇక మరోవైపు సరే ఆర్థిక పరిస్థితి, మేనిఫెస్టో అంశాలు ఇవన్నీ 4 ఏళ్ళు అదృష్టవంతులు.